హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చినప్పటికీ కోచ్ ఫ్యాక్టరీ స్థాపన సాధ్యం కాదని చెబుతూ దానిని బీజేపీ పాలిత రాష్ట్రానికి తరలించిన మోదీ సర్కారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేసరికి కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నది కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా కాజీపేటలో వ్యాగన్ల రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మొన్నటి వరకు చెప్పిన కేంద్రం తాజాగా వ్యాగన్ల తయారీ కేంద్రం నెలకొల్పుతామని కొత్త డ్రామా మొదలుపెట్టింది కాజీపేటలో వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ ప్రకటనలపై రైల్వే శాఖ అధికారులతో పాటు సామాన్యులు కూడా గందరగోళానికి గురవుతున్నారు కేంద్ర మంత్రి ప్రచారం చేసుకుంటున్నట్టుగా ప్రధాన మంత్రి నుంచి గానీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి గానీ ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నుంచి గానీ ఇతర రైల్వే అధికారుల నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై తొమ్మిదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రోజుకో మాట పూటకో అబద్ధం చెబుతుంది కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమాయే అని రాష్ట్ర ప్రభుత్వం వందల సార్లు కేంద్రానికి అడిగింది ఎంతో కాలం మౌనం పాటించిన మోదీ సర్కారు చివరకు దేశంలో కోచ్ ఫ్యాక్టరీలే పెట్టడం లేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది కానీ కొద్ది కాలానికే మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీని కేటాయించి తన కుటిల నీతిని బయట పెట్టుకున్నది కేంద్రం దుర్నీతిని రాష్ట్ర ప్రజలు ఎండగట్టడం మొదలు పెట్టడంతో మోదీ సర్కారు కొత్త నాటకాలు మొదలుపెట్టింది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ల రిపేర్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది తాజాగా మళ్లీ మాట మార్చింది కాజీపేటలో వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం మొదలుపెట్టింది రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆ వెంటనే వచ్చే ఏడాది మొదట్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అధ్వానంగా ఉంది కుమ్ములాటలు ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది మరోవైపు విభజన హామీలపై కేంద్రం వివక్షను బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది ఈ పరిస్థితుల్లో ఎన్నికల వరకైనా తెలంగాణకు ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే పనిలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇందులో భాగంగానే కోచ్ ఫ్యాక్టరీపై రోజుకో మాట చెప్తున్నారని అంటున్నారు కొత్తగా వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలంటే మళ్లీ సర్వే చేయాల్సి ఉంటుంది అందుకు ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదు ఆలోపు ఎన్నికలు ముగుస్తాయి ఆ తర్వాత వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని కూడా అటకింగ్ అనేది బీజేపీ వ్యూహంలో భాగమేనంటున్నారు